ఎప్పుడైతే మన ప్రాంతంలో రోడ్లు ఉండేటివి కాదు స్కూల్స్ ఉండేటివి కాదు ఇప్పుడే నేను అంతా చూస్తూ వస్తున్నా ఇప్పుడే ఒక పాప అయితే నాకు స్వాగతం పలికి ఏవైతే మంగళహారతులు ఇచ్చింది ఏమమ్మా నువ్వు ఏం చేస్తావన్నా నేను ఐటీ ఉద్యోగం బెంగళూరులో చేస్తున్నానని చెప్పింది అమ్మాయి అది నేను చూసినటువంటి చూపించిన దూర దృష్టి ఆ రోజు ఒక విజన్ తయారు చేశాను హైదరాబాద్ ఇప్పుడు తెలుస్తా ఉంది దాని ఫలితాలు మన నియోజకవర్గం కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి రాబోయేది ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఇంటికి పోయి ఇద్దరు పిల్లలు అడిగా ఏం చదువుతున్నారన్నా ఒకరు బీటెక్ సెకండ్ ఇయర్ ఇంకొక అమ్మాయి 9వ తరగతి నేను డాక్టర్ అవుతానని కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే అది తెలుగుదేశం ఇచ్చినటువంటి మీకు ధైర్యం అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ రైతు పిల్లల్ని ఇంజనీర్లు చేశాం డాక్టర్లు చేశాం కూలీల పిల్లల్ని మళ్ళా కూలీలు కాకుండా వాళ్ళు కూడా ఇంజనీర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఈ ప్రాంతంలో డైరీ అనే మాటే తెలియదు ఆవులు అనే మాటే తెలియదు తెలిసినా ఇంటికి వాడుకునేవాళ్ళు పారు ఆ రోజు నేనంటే ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానంటే అందరూ ఎగతాళి చేశారు ఇప్పుడు ఇంటింటికి 2 ఆవులు కాదు కొన్నిళ్ళలో 4 5 కూడా ఉన్నాయి 10 రోజులకు ఒకసారి బిల్లు వస్తా ఉంది ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది నేను అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోవాలని ఆ రోజు ఆలోచించి మీ అందరికీ చూస్తే ఏవైతే దానా కింద గాని ఇంకో పక్కన గడ్డి కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆ రోజు ఇవ్వడానికి ముందుకు పోయాం ఆవులు పట్టించడమే కాదు దాన్ని మేపే విధానం కూడా నేర్పించాలని చెప్పి ముందుకు పోయాం ఆదాయాన్ని పెంచడానికి అదే మరి పండ్ల తోటలు పెంచాం వాణిజ్య పంటలు పెంచాం ఈ కుప్పం ప్రాంతం మంచి వాతావరణం ఉంది భగవంతుడు మనకు వాతావరణాన్ని ఇచ్చాడు బెంగళూరు క్లైమేట్ ఇక్కడ ఏ పంట అయినా పండించని మీకు డబ్బులు సంపాదించే మార్గం నేర్పించాలని వెళ్ళాం సమక్షేమ కార్యక్రమాలు చాలా చేశాం మామూలు కాదు పిల్లవాడు ఎవరన్నా పుట్టినప్పటి నుంచి చనిపోయి ఎవరో కావలసిన సమక్షేమాన్ని చేశాం ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భం దాలిస్తే అక్కడి నుంచి పౌష్టికాహారం ఇచ్చాం డెలివరీ కూడా సురక్షిత డెలివరీ చేశాం అక్కడి నుంచి మీరు చూస్తే ఆ రోజు మనమే వెహికల్స్ కూడా పెట్టి ఏదైతే ఇంటికి వచ్చి గర్భిణీ స్త్రీని తీసుకుపోయి మళ్ళా ప్రసూతి అయిన తర్వాత మళ్ళా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి ఒక కిట్ కూడా ఇచ్చాం బేబీ ఎన్టీఆర్ కిట్ ఒకటి ఇచ్చాం ఏమా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం కడాన మీరు చూస్తే ఎవరైనా మనిషి సరిపోతే శవాన్ని కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి గౌరవప్రదంగా వాళ్ళ దహన కార్యక్రమాలు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన విధానం పెళ్లికి పెళ్లి కానుక ఇచ్చాం అన్న క్యాంటీన్ పెట్టాం చంద్రన్న భరోసా ఇచ్చాం ఎవరన్నా చనిపోతే మట్టి ఖర్చులు 30,000 ఇచ్చి ఆ తర్వాత 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం మనం ఉండుంటే ఇది 10 లక్షలు వచ్చేది ఈరోజు ఒకటే కాదు అన్ని కార్యక్రమాలు చేశాం ఇప్పుడు అంటున్నారు ఏదో గడప గడపకొచ్చి మేము అది చేశాం ఇది చేశామని కోతలకు వస్తున్నారు నేను అడుగుతున్నా మీరు ఇచ్చిందెంత మీరు దోచిందెంత మీరు 10,000 ఇచ్చి 1 లక్ష రూపాయలు దోచేశారు మీరు దొంగలు బాధుడే బాధుడు మాట్లాడితే ఏమో అందరికీ వర్తించిందా లేదా ఖర్చులు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీ పెరిగిందా లేదా పెట్రోల్ పెరిగిందా లేదా డీజిల్ పెరిగిందా లేదా గ్యాస్ పెరిగిందా లేదా ఏమ్మా నిత్యావసర వస్తువులను కొంటున్నారా మగవాళ్ళకి ఏమైనా తిండి సరిగా పెడుతున్నారా పెట్టాలంటే డబ్బులు కావాలి కదా వాళ్ళ ఆదాయం అంతంతే ఇంటికి ఇచ్చే అంత డబ్బులు ఇస్తున్నారు దాంతో వీలైనంత వరకు మీరు మేనేజ్ చేస్తున్నారు నేనే 6 డాక్టర్ సంఘాలు పెట్టా పొదుపు ఉద్యమం నేర్పించా ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా పైకి రావాలని కాలేజీల్లో 33% సీట్లు ఇచ్చా ఉద్యోగాల్లో 33% ఇచ్చా ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది గర్వ కారణం కూడా ఈరోజు మనందరం కూడా తెలివైన సమాజంలోకి ముందు పోతున్నాం ఒకప్పుడు మీరందరూ కూడా నెగతాళి చేసేవాళ్ళు ఏ ఇంటికి ఫోన్ ఉండేది కాదు ఏమైనా 20 ఏళ్ళు కుప్పంలో ఎవరైనా ఇంటికి ఫోన్ ఉందా ఏ ఊరికైనా లైన్లు ఉన్నాయా ఆ రోజు చెప్తే అందరూ ఎగతాళి చేశారు ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నోడు చేలు పైకెత్తండి సెల్ ఫోన్ ఉన్నోడు చేలు పైకెత్తండి అందరికీ ఉన్నాయి కదా భార్య లేకపోయినా భర్త ఉంటాడు భర్త లేకపోయినా భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం
నీకు పిచ్చి పడుతుంది. ఎవరా కదా దానికి కారణం? ఎవరు? నేను చూపించిన దూరదృష్టి. నేనే ఒక రిపోర్ట్ ఇచ్చా, అప్పుడు టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశా. కానీ ఈ రోజు మీరు చూస్తామంటే ఒక ఉన్మాదుల పాలన వచ్చింది. ఎక్కడో విన్నాం ఉత్తర కొరియా అని. ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు, ఇక్కడ వాడ ఈయన జిమ్ ఉన్నాడు, అంటే జగన్ ఉన్నాడు. ఈరోజు ఎంతో బాధ వేస్తుంది. ఈయన జూనియర్ కిమ్, ఆయన సీనియరా ఈయన సీనియర్ నాకు తెలియదు. అక్కడ కూడా ఏం చేస్తారంటే ఎవరైనా పెళ్లి అయితే నవ్వుతారు, నవ్వకూడదు. నవ్వితే ఫైన్ వేస్తాడు, కొడతాడు. ఎవరన్నా చనిపోతే బంధు చనిపోయాడని ఏడిస్తే మళ్ళా కొడతాడు. అంటే ఎలాంటి ఉన్మాదిలో ఎలాంటి సైకోలో మీరు గురించి పెట్టుకోవాలి. ఒక సాడిస్ట్లు వీళ్ళు, లేకపోతే ఎంత ధైర్యం ఉండాలి తమ్ముడు? నేను నిన్న కుప్పానికి వస్తే కుప్పిగంతులేశారు. నా దగ్గర తోక తిప్పారు, నేను చెప్పా నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేసి సున్నం పెట్టి పంపిస్తా పులివందలకి, వదిలిపెట్టను. నాతో పెట్టుకున్నాడు ఎవడైనా సరే, వాడు ఎప్పుడు కూడా మళ్ళా రోడ్డు మీదకి రాడు. నేనేం చేయను గాని అది నా యొక్క నీతి నిజాయితీ, నా బలం. వాళ్ళు కూడా మంచోళ్ళేనయ్యా, వీళ్ళు మంచోళ్ళే. పులివెందల్లో ఉండే కిమ్మే చెడ్డవాడు. వీళ్ళు కూడా వీళ్ళకు కూడా ఒకసారి వీళ్ళ కోతులు కూడా ఉన్నాయి. ఎలాంటి అవి కూడా వింటున్నాయి, ఏంటి కిమ్ కథ అని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పుంగనూరు పొడింకి ఉన్నాడు మా రామచంద్రరాడు, ఇక్కడే ఉన్నాడు. నా బాధ అంతా వాళ్ళతో కాదు, పోలీసులతో బాధ అవేదని. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ నిన్న పోలీసులు చూపించినటువంటి ప్రవర్తన చూస్తే నాకు అసహ్యం వేస్తా ఉంది. 14 ఏళ్ళు సీఎంగా నేను పనిచేసి 22 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి వాళ్ళు తయారయ్యారా? దానికి కారణం ఈ రాష్ట్రంలో ఒక డీజీపీ, ఒక ఎస్పీ, ఈ జూనియర్ కిమ్ము, ఆయన పక్కన ఇంకో ఉన్నాడు సకల శాఖల మంత్రి, ఇక్కడ ఆయన ఉన్నాడు పొంగునూరు పొడింగి. వస్తా వస్తా, ఇవన్నీ వచ్చారు. నేను అడుగుతున్నా ఇప్పుడు వీళ్ళందరినీ, అందరు రండాయా మీరు గుడ్డ కట్టుకొని, మళ్ళా మమ్మల్ని కొట్టేసి మీరు తిరిగి అండి, నేను చూస్తా. సవాలు విసిరా నిన్న, ఇక్కడే ఉంటానని చెప్పారు. రమ్మన్నా, ధైర్యం ఉంటే రమ్మన్నా. అంటే నేను భయపడతానా? భయపడాలనా? ఏంటి తమ్ముళ్ళు వీళ్ళు చేసే అరాచకాలు మీరు చూస్తే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సాడిస్ట్ తయారయ్యాడు. ముందే కోతి కళ్ళు తాగింది, కళ్ళు తాగినే ముళ్ళు కుట్టింది. ఇంకా వాళ్ళు ఆర్టెట్ ఉంటాయి. అదే మారిగా ఈ సాడిస్టులంతా శుభ్రంగా సాడిస్టులు, అందులో మందేస్తారు, దాని పక్కన గంజా వేస్తారు. ఇంకా వాడు ఏం చేస్తారో వాడికే తెలియదు. అలాంటి పనులు వచ్చాయి. నేను అందుకే మొన్న పోరాడే వీళ్ళందరితో, కిరణాయ్ ఇప్పుడు కూడా వస్తా ఉంటే చూశాను, అన్ని కొట్టేస్తున్నారు, కొండలు అన్ని కొట్టేస్తున్నారు. అడ్డం పడ్డ పోరాడా, పోరాడితే గంజి మొత్తం ఆపా. ఆపిన తర్వాత ఆదాయం తగ్గిపోయింది, కూతులకంతా కూడా కళ్ళు తాగాయి. ఇంకా ఎగురుతున్న పైకి పైకి కుప్పిగంతలు వేస్తున్నాయి. అదైన తర్వాత తమిళనాడు నుంచి బియ్యం దొంగ రవాణా చేశారు. టాలెంట్కి ఒక లెటర్ రాశా, అయ్యా మీ రాష్ట్రం నుంచి దొంగ బియ్యం వస్తా ఉంది, కట్టడి చేయమంటే చెక్ పోస్టులు పెట్టి మొత్తం కట్టడి చేశారు. దాంతో ముళ్ళు కొట్టినట్టు అయింది వేడకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మందు చేస్తున్నారు. నేను చెప్పే పని మా తమ్ముడు చెప్తున్నాడు, డోర్ డెలివరీ. అవునా కాదా? ఇంటింటికి ఎంత సారా కావాలనో, ఎంత మద్యం కావాలనో శుభ్రంగా వాళ్ళే తీసుకొచ్చి. ఓకే తమ్ముడు, శాండు వైను మైను మూడు. అంటే ఇవన్నీ మనకి మీకు అసహ్యం అనిపించలేదా? శాంతికి మంచి పేరు కుప్పం, నీతి నిజాయితీగా ఉండే నియోజకవర్గం కుప్పం. ఎప్పుడు కూడా ఒక పైసా అవినీతికి పాల్పడకుండా, ఎవరు డబ్బులు ఇచ్చినా మాకు అవసరం లేదు, మేము కష్టపడి సంపాదించుకుంటాం, మా కష్టార్జితమే శాశ్వతని నిరూపించిన నియోజకవర్గం కుప్పం. 35 ఏళ్లుగా చూశా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మీ గుండెల్లో ఉండేది
తెలుగుదేశం పార్టీ జెండానే. ఎవడా జెండా తీయలేరు అలాంటి మిమ్మల్ని ఈరోజు నా మీద దాడి చేయడానికి వస్తారా? తమాషానా మీకు? ఏం గుర్తుపెట్టుకో, మరలా హెచ్చరిస్తున్న నువ్వు కాదు, నువ్వు ఒక శాడిస్టువి. నీతో కూడా అందరూ తయారయ్యారు, ఇంటికి ఒక శాడిస్ట్ తయారయ్యాడు. మొత్తం శాడిస్ట్లంతా ఒకటైనా ఏమి చేయలేరు మీరు, మీ వల్ల ఏమీ కాదు. సవాలు విసురుతున్నా, 175 సీట్లు కాదు, 0 సీట్లు మీకు వస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పులివెందల్లోనే ఓటు ఎందుకు వేయాలండి? వేయాలా పులివెందల్లో? ఏమని అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నేను బాబాయిని చంపా, మీరు కూడా మీ బాబాయిని చంపండి, నాకు ఓటు వేయండి, అంతే కదా? ఓకే, మా తమ్ముడు చెప్పినట్టు వాళ్ళ అమ్మను కూడా చంపేస్తారన్నా, నేను ఆ మాట అన్ను, నేను ఆ మాట అన్న కానీ కానీ ఇతనే నాటకాలు ఆడతాడు. మీరు చూస్తే కరకట్ట కమల్ హాసన్ వస్తాడు, పిల్లల్ని ముద్దు పెడతాడు, వాళ్ళు మటాష్ అయిపోతారు ఆ పిల్లలు. ఇంకా నేతను చేయి పెడతాడు, చేయి పెట్టిన వాళ్ళు ఇంక బాగురా బాగుపడరు. ఇలాంటి పనులన్నీ చేస్తా ఉంటాడు, రేపో ఎల్లుండు ఇంకా నాటకాలు ఎక్కువ ఆడతాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈరోజు అతను ఉండేది ముఖ్యమంత్రిగా ఉండేది, అతను చేసిన తప్పుల్ని అవినీతిని రెగ్యులరైజ్ చేయడానుకున్నాడు. ఒకప్పుడు అవినీతి చేసి 100,00,000 రూపాయల తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించి జైలుకుపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సమస్యల్నే హస్తగతం చేసుకుంటున్నాడు. ఒక హిందూ ప్రాజెక్ట్ లేపాక్షి, 8,500 ఎకరాల భూమి, అర్ధ గంటలో బెంగళూరు ఎయిర్పోర్ట్ దూరం. దాన్ని ఈరోజు మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. దాని విలువ 20,000 కోట్లు. వీళ్ళ మేనమామ కొడుకు, ఆయనే టెండర్ పెట్టాడు, ఆయన కంపెనీ టర్న్ ఓవర్ 20 కోట్లు. 20 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండే కంపెనీ 500 కోట్లు పే చేస్తుందంట, దాని విలువ 20,000 కోట్లు. ఇంత మళ్ళీ మీకు అందరికి కోపం రాదు, ఎందుకంటే నాది కాదు, అంతే కదా? నీ పొలం కొడితే కోపం వస్తుంది, నీ ఇల్లు కబ్జా చేస్తే కోపం వస్తుంది. ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తి కూడా మీ ఆస్తి, దీన్ని మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. అప్పులు చూస్తే 10,00,000 కోట్ల అప్పులు, ఒక్కొక్కరి పైన 4,00,000 కోట్ల అప్పులున్నాయి. మీరు వద్దన్నా మీరే కట్టాల. ఒక పక్క బాధుడే బాధుడు, రెండో పక్కన అప్పులే అప్పులు. నేను అందుకనే మీకు చెప్తున్నా, మన నియోజకవర్గంలో ఎవరు ఆపలేరు. సంవత్సరం తర్వాత వచ్చేది అంత ముప్పు రావచ్చు. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఎన్నికలు పోతారో వాళ్ళకే తెలియదు. మన మీదకి వస్తున్నారు, వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు యుద్ధ రంగం. మైట్ ఈజ్ రాంగ్ రైట్ అంటే జంగిల్ రాజ్ ఇది. అరణ్యంలో మంచి పులి ఉంటుంది, పులి ఏం చేస్తుంది? చిన్న జంతువులు తింటుంది. ఆ చిన్న జంతువులు ఏం తింటాయి? పశువులు తింటాయి. ఇట్లా వీళ్ళంతా కూడా చేసేది తిమింగిలాల మారుగా తయారై వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు, మనల్ని కొడతారు. ఏదైనా చేసే సమర్థులు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మాకేంటి నష్టం అని మీరు అనుకుంటున్నారు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.